నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు జనరల్గా ఫినిషింగ్లు బాగా ఇస్తున్నావు. ఫీల్ గుడ్ సినిమా ఆడదు. ఒక లవ్ స్టోరీలు ఇంటికి వస్తాయి అవి చూసుకుంటాం. ఒక స్వీట్ స్టోరీస్ అది ఇంట్లో కూర్చొని స్వీట్లు తింటూ చూస్తాం అని ఇట్లా అనుకుంటున్న తరుణంలో మనకి సీతారామం అని ఒక సినిమా వచ్చింది, అదర్ కొట్టేసింది. అలాగా ఆ క్లైమాక్స్ సీతారామంలో ఉన్న ఫీలింగు ఈ సినిమాకి వచ్చింది అని చాలామంది ఆ సినిమాతో పోల్చి చెప్తుంటే, నాకు సీతారామం చూసినప్పుడు నిజంగానే సెకండ్ హాఫ్ అంత ఇంటెన్స్గా ఫీల్ అయ్యాను. కాకపోతే అందులో బోల్డ్ సార్లు హీరో హీరోయిన్లు కలుసుకుంటారు. ఇది ఒక విచిత్రమైన కథ, ఇది ఒక నవల. ఒక నవలని చదువుతుంటే మనకి ఎంత ఆతృతగా చదువుతూ ఉంటాము, ఈ సినిమాను చూస్తుంటే అంత అంటే అందులో విజువల్స్లో చెప్తారు కదా కథ, అందులో సుకుమార్ పెన్లోంచి జారిన కథ ఇది. ఈ కథని మొదట్లో విన్నప్పుడు బా ఒక నావల చదివినట్టు ఉందా అని డైరెక్టర్ని దీన్ని విజువల్గా మరి ఈ లెవెల్ తీసుకురాగలమా అంటే ఏమయ్యా తీయగలవా అంటే బాగోదు కదా డైరెక్టర్ని తీసుకురాగలమా అంటే తప్పకుండా తీసుకొస్తాను సార్, మీరు నా పోయిన సినిమా కూడా అప్రిషియేట్ చేశారు కదా అన్నారు. అలాగే తీసుకొచ్చాడు. లాస్ట్ సీన్ జరిగేటప్పుడు హృదయం ద్రవించిన వాళ్ళు లేరు. ఆ ఎమోషన్కి ఆడియన్స్ లేచి చప్పట్లు కొడుతుంటే అప్పుడు నాకు అర్థమైంది ఇది రెండో వారం ఎంటర్ అవుతుంది. ఇలాగే మీరు రిపీట్ ఆడియన్స్ వస్తే మేము మూడో వారం కూడా ఈ థియేటర్లన్నీ కంటిన్యూ చేస్తాం అది చెప్పడానికి వచ్చాను నేను. కాకపోతే ఇందులో తర్వాత మన వీళ్ళిద్దరు రాక్షసి పిల్లలు వీళ్ళిద్దరు ఆ సినిమా అంటే ఎంత ప్రేమిస్తారంటే నిజంగా రేర్ క్వాలిటీ. చాలామంది ఉన్నారు హీరోలు బట్ ఇట్స్ రేర్ క్వాలిటీ. ఇవాళ యంగ్స్టర్స్ అందరూ ఎంత ఇంటెన్స్గా ఒక సినిమా గురించి ఆలోచిస్తారు తప్పిస్తారు అన్నదానికి అతను నిదర్శనం. అతను ఏమన్నా అంటే నెక్స్ట్ టూ ఫిలిమ్స్ నేను నీకు టోటల్ అమౌంట్ ఇప్పుడే ఇచ్చేసి నేను బ్లాక్ చేస్తాను, నెక్స్ట్ టూ సినిమా ఫిలిమ్స్ నాకు చేయబోయా అని అడిగితే ముందు ఎస్ఎన్ లేదు వెంటనే సార్ చెప్పేది అంటే నాకు అర్థమైంది అండి. ఈ హిట్ అయిన తర్వాత వేరే రెమ్యునరేషన్, అది హిట్ అయిన తర్వాత ఇంకొంచెం రెమ్యునరేషన్, అవన్నీ కలిపి మిమ్మల్ని ఇప్పుడు అడిగేస్తే బాగోదు కదా అంటే ఓ పని చెప్పాను, పార్ట్నర్ అయిపో, నెక్స్ట్ రెండు సినిమాలు కథ నుంచి ప్రొడక్షన్ నుంచి అన్నీ కలిపి చూసుకుందాం, నువ్వు రా లోపలికి అని చెప్పి ఆ పని మీద ప్రస్తుతం వాసు ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా, యూ మీన్ జనానికి మాకు మధ్యన సంధానకర్తలుగా మీరు లేకపోతే మేము ఏది చెప్పినా ఎక్కడికి వెళ్ళదు. ఫర్ దట్ ఐ థ్యాంక్ యూ మీడియా, ఐ థ్యాంక్ యూ పీపుల్, ఐ థ్యాంక్ యూ యంగ్స్టర్స్ and young lovers. Thank you.